జిల్లా కైక్లూరు నియోజకవర్గంకు కేటాయించిన 104-108 వాహనాలను ప్రారంభించిన కైక్లూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కలలకన్న మానస పుత్రిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల ప్రాణాలను కాపాడిన ఆరోగ్యశ్రీ 104-108 వాహనాలను ప్రవేశపెట్టి ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మందికి ప్రాణదాత అయ్యారు అని మళ్ళీ ఇప్పుడు ఆయన బాటలోనే ఆయన బిడ్డ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైద్యం అందక ఎవరు ఇబ్బందులు పడకూడదు అని ఇటీవల విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా 1088 నూతన 104-108 వాహనాలు ప్రారంభించారన్నారు. నూతన టెక్నాలజీతో ప్రతి అంబులెన్స్ లో అన్ని రకాల మెడికల్ మిషనరీని ఏర్పాటు చేశారని తెలిపారు. మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వాహనాలు ఇవ్వడం జరిగింది. గత పాలనలో చూసుకుంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి రాజన్న పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని తుంగలకు తొక్కి ఈ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినటువంటి గత ప్రభుత్వాలు ఆ అన్యాయాన్ని పక్కకు పెట్టి ఈ ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా రాజన్న ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం ఆ పథకానికి అనుబంధంగా 108-104 వాహనాలను మరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని కొత్త వాహనాలతో ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో అందించే విధంగా అలాగే 108లో చూసుకుంటే అప్పటికప్పుడు బీపీ విషయం కానివ్వండి ఆక్సిజన్ విషయం కానివ్వండి ఈ ఏ విధమైనటువంటి యాక్సిడెంట్ విషయంలో అప్పటికప్పుడు చికిత్స చేసే విషయం కానివ్వండి అలాంటి వాటిలన్నింటినీ కూడా అధునాతనంగా ఇవాళ ప్రత్యేకంగా ప్రయోగించి ఆ యొక్క 108లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే 104లో కూడా ప్రత్యేకంగా మరి ఒక డాక్టరు ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉంటారు. నెలకు ప్రతి నెల కూడా ఆ గ్రామం ఒకరోజు వచ్చి అక్కడ బీపీ ఉన్నవాళ్ళు కానివ్వండి షుగర్ ఉన్నవాళ్ళు కానివ్వండి ఇతరత్ర గర్భిణీ స్త్రీలు ఉన్న అలాగే ఇతరత్ర ఎలాంటి ఇబ్బందులు వ్యాధులు ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షించి నెలకు సరిపడా మందులు ఇచ్చి మళ్ళీ నెలకి అదే గ్రామం వెళ్ళడం జరుగుతుంది. మనకి పూర్తిగా మందులు ఒక రూపాయి ఖర్చు లేకుండా నెలకు సరిపడగా మందులు ఇస్తారు మనకు పరీక్షలు చేస్తారనేటువంటి నమ్మకాన్ని పెంచుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఆశలు ఆశయాలకు అనుగుణంగా పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తూ ఈ రోజున కైకలూరు నియోజకవర్గంలో 104-108 కొత్త వాహనాలు ప్రవేశపెట్టినందుకు నా ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సదా కృతజ్ఞుడిని ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మనం వాళ్ళు చాలా ఆరోగ్యం ఉన్నట్టు లెక్క ఇవ్వడం చాలా బాగున్నాం. దానికి కారణం మన ప్రీత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయటం ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వైద్య విధానంలో ఉన్నటువంటి డాక్టర్లను పోలీసు వారిని అలాగే ఎప్పటికప్పుడే మరి ఆశా వర్కర్స్ని ఏఎన్ఎంస్ని మరి పారిశుద్ధ్య వాళ్ళు చేసే వాళ్ళందరినీ కూడా అందరినీ మమేకం చేసి అప్రమత్తం చేయడం వల్ల ఇవాళ చాలా ఆరోగ్యంగా ఉన్నాం. అయినప్పుడు కూడా సమదూరం పాటిస్తూ సామాజిక దూరం పాటించి మరి ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ మనం బాగుండాలంటే మన కుటుంబం అంతా బాగుండాలని కోరుకోవాలి. మన కుటుంబం బాగుండడం అంటే మన ఏరియా మన సమాజం బాగుండాలని కోరుకో సమాజం బాగుంటే మన రాష్ట్రం బాగుంటుంది మన దేశం బాగుంటుంది. కనుక మనం అందరం కూడా సామాజిక భద్రత చాలా అవసరం అలాగే పరిశుభ్రత అంతకంటే అవసరం. అందరూ కూడా మాస్కులు ధరించే బయటకు రండి. మాస్కులు ధరించకుండా ఎవరు ఏ ఒక్కరు కూడా తిరగొద్దు. మాస్కులు ధరించకుండా తిరిగే వాళ్ళని హెచ్చరించండి. మనకి ఎందుకంటే పూర్తి భద్రత కావాలా ప్రతి ఒక్కరికి కూడా మాస్కులు లేకుండా ఎవరు బయటకు రావద్దు.